నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మేం రాసి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు ఇస్తాయి చాలామందికి ధైర్యం చెప్తారు మనం నిబ్బరంగా ఉన్నప్పుడే మనం కార్యసాధన చేయగలుగుతాం అని అందరికీ నూరిపోస్తారు ఆ రకమైన నేపథ్యంలో చాలామంది మీకు సన్నిహితులు అవుతారు ప్రతి విషయంలో కూడాను కూలంకషంగా ఆలోచించి రెండు వైపుల విషయాలను పరిశీలించి మీ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఎక్కడైనా కానీ శక్తి సామర్థ్యాలకి పీట వేస్తారు కానీ వీడు మన స్నేహితులు వీడు మన బంధువులు వీడు మన బంధువులు అని చెప్పని వాళ్ళని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టరు వాళ్ళకి ఏ ముఖ్యమైన పని అప్పగించరు దీనివల్ల బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఉవ్వెత్తున అసంతృప్తి జ్వాల మిమ్మల్ని తాకుతుంది అయినా కానీ మీరు లెక్క చేయరు నాకు పనిచేయటం కావాలి మీరు చేయటం చేత కాదు వాళ్ళు చేస్తారు మీరు సూపర్వైజ్ చేయండి వచ్చినటువంటి డబ్బుల్లో మీకు నేను ఇవ్వకపోతే అప్పుడు అడగండి అంతేగాని మిమ్మల్ని నమ్మి ఇంత ముఖ్యమైన పనులు నేను అప్పచెప్పనని మీరు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా కార్యాలయంలో సిబ్బంది అన్నదనగా ఉంటారు వాళ్ళ వల్ల మానసికమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడాను రానటువంటి పరిస్థితిగానే గోచరిస్తుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని అమలు చేసి తద్వారా లాభం పొందగలుగుతారు సహోదర సహోదరి వర్గం వల్ల కానివ్వండి స్నేహితుల వల్ల కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది చేపద్రుళ్ళు ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోరినప్పుడు వాళ్ళని వదిలేయటం అనేది మంచిది కాదు అంతో ఇంతో వాళ్ళకి సహాయం చేసి బయటికి తీసుకురావటమే చెప్పదగినటువంటి సూచన మనం ఎన్ని చేసినా కానీ మనం వెంట వచ్చేది దారుణ ధర్మాలన్న విషయాన్ని వీరు పదే పదే గుర్తుకు చేసుకుంటారు దానకర్ణులు లాగా కాకపోయినా మనకు చేతలేనంతలో ఏదో ఒకటి అని చెప్పని యోచన చేస్తారు నిర్మాణ సంబంధమైన పనులు చురుగ్గా చదువుతాయి క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ గారు క్వాలిటీ బాగుండే విధంగా చూసుకుంటారు పది రూపాయలు లాభం తగ్గినా సరే క్వాలిటీ మటుకు బాగుండాలి అనే ఉద్దేశంతో మీరు వెళ్తారు మిమ్మల్ని విమర్శిస్తూ మిగతా వాళ్ళు ఆ విధంగా చేస్తే మేమేం చేయాలి అంత క్వాలిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదో ఆఫీసులో డబ్బులు పడేస్తే బిల్స్ శాంక్షన్ అవుతాయి అని చెప్పని మీకు సలహాలు ఇస్తారు బాబు మీ సలహాల కృతజ్ఞతలు ఇలాంటి పనులు నేను చేయలేను క్వాలిటీ లేకుండా కట్టడం అనేది నా వల్ల కాదు నేను సక్రమంగా పనిచేస్తాను నా నిపుణత నా 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 గుడ్ విల్ చూసి వేరే చోట పనులు వస్తే చాలు నాకు అని చెప్పి భావిస్తారు తప్ప తప్పుడు మార్గాల్లో వెళ్ళడానికి అధర్మ మార్గంలో సంచరించడానికి నిష్కారణమైనటువంటి విమర్శలకి గురి కావటానికి మీరు ఏమాత్రం ఇష్టపడరు అలాంటివి జరగవు కూడా మీ వ్యక్తిత్వమే అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుతుంది ప్రతిరోజు కూడాను దైవికమనే పొడితోటి ధూపం వేయండి చాలా మంచిది విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించాలి తిలకాన్ని ధరించాలి అందువల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా యజ్ఞ భస్పాన్ని ధరించడం యజ్ఞ భస్పాన్ని ఒంటికి రాసుకోవడం వల్ల కూడాను చాలా మంచి ఫలితాలు ఉంటాయి అది వృద్ధుల మాదిరి మిమ్మల్ని కాపాడుతుంది కనుక ఈ విషయాలని తెలుసుకొని మీరు సానుకూలమైన మార్గంలో వెళ్ళటం అనేది చెప్పదగినటువంటి సూచన మొత్తం మీద ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థ బాగుంది ఈ మీనరాశి వారికి తిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాథిస్తాయి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గట్టలు పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా సుకృభవద్దు ఓం శాతి సాతి సాతి